నివాస ప్రాంతాల్లో అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ నిల్వ ఉంచిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ రోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ కు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. సమావేశంలో డిఎస్పీ ఉదయ్ రెడ్డి, టౌన్ సిఐ ఉపేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న సాయంత్రం సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఆధ్వర్యం, డిఎస్పీ ఆధ్వర్యం, మన ఒకటి ఇది బాణయ్య ఇతను సూర్యాపేట చేదిన చిన్న బోనాల ఏరియాలో ఉంటున్నారు. ఇతను వడేరా కమ్యూనిటీ. ఇతని ఇంటిలో మనకి 157 జెలటిన్ స్టిక్స్ దొరికినాయి, 20 ఫీట్ కార్టెక్స్ వైర్స్ దొరికినాయి. ఇతను ఏం చేస్తున్నారు అంటే బాయిలో లేకపోతే బండ కొట్టుకోదానికి అది కార్టెక్స్ వైర్ అండ్ ఇది జెలటిన్ స్టిక్స్ వాడుతున్నారు. ఇతను ఎక్కడి నుండి కొన్నారు అంటే ఒక తిరుపతి వరంగల్ చేదిన అతను, అదే కూడా మనం టీమ్ ఫామ్ చేసి పంపించాము. అది కూడా పట్టుకొని ఇతనికి ఎక్కడ దొరికింది అది కూడా మనం ఫైండ్అవుట్ చేస్తాము. అది ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. ఇప్పుడు అందరితో అదే దట్ జెలటిన్ స్టిక్స్ లేకపోతే ఎక్స్ప్లోజివ్స్ ఎవరైనా వాడాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఒక షార్ట్ ఫైరర్ ఉంటుంది. ఆ షార్ట్ ఫైరర్ మాత్రమే ఇది ఎక్స్ప్లోజివ్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆ ఎక్స్ప్లోజన్ చేయాలి అంటే మీకు అదే లైసెన్స్ ఉండాలి. అదే ఎవరైనా లైసెన్స్ లేకుండా అదే స్టోర్ చేస్తారు లేకపోతే షార్ట్ ఫైర్ చేస్తారు. 100% గట్టిగా మనం చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇది సీరియస్ మాట. మనం ఈడీ యాక్ట్ కూడా వీళ్ళపైన 100% పెట్టి లోకల్ కూడా పంపిస్తాం. ఇది ఎక్స్ప్లోజివ్ యాక్ట్లో మనం ఏం లైట్గా తీసుకోము. మనం గట్టిగా యాక్షన్ తీసుకుంటాం, చర్యలు తీసుకుంటాం. సో ఎవరెవరు ఇది వాడుతున్నారు లేకపోతే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉంటే దట్ ఇది ఇతని దగ్గర ఎక్స్ప్లోజివ్స్ ఉండవచ్చు, డైరెక్ట్లీ మన పోలీస్ స్టేషన్లో 100 డయల్ చేసి చెప్పండి, లేకపోతే డిఎస్పీ ఇన్స్పెక్టర్కి చెప్పండి, లేకపోతే నా ఫోన్ నెంబర్ ఒకటి కంప్లైంట్ సెల్ ఉంది దానికి మెసేజ్ చేసేయండి. మనం 100% మీ పేరు గోపిగా పెట్టి ఇది చర్యలు తీసుకుంటాం. కోనరావుపేట మండలం మామిడిపల్లి నుంచి చందుర్తి మండలం ఎన్గల్ వరకు నూతన రహదారి నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేష్ బాబు ఫ్లెక్సీలకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే రమేష్ బాబు గారి వారి ఆధ్వర్యంలో మా మామిడిపల్లి గ్రామానికి ఎన్నికల నుంచి చందుర్తి మండలానికి వెళ్ళే దారికి 3 కోట్లు మంజూరు చేయించారు. వారి అందరికీ మా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి మా రైతులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బంది పాలుండ్రి. ఈనాడు మన తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు 13 కోట్లు మంజూరు చేశారు. మిగతాది మేడిపల్లికి ఇచ్చారు. మా మామిడిపల్లి కొండ్రపేట మండలం ఉన్నవాడే మామిడిపల్లి గ్రామంలో 3 కోట్లు మంజూరు చేయించారు. వారందరికీ పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు ఎలవేళ కూడా ఈ మా ఊరును వారి దత్తత తీసుకున్న దానికి అన్ని రకాల ఎమ్మెల్యేగా రమేష్ బాబు గారు సహాయం చేస్తున్నారు. వారికి కూడా పదే పదే ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఇక ముందు కూడా మాకు అన్ని సహకారాలు అందిస్తారని ప్రభుత్వాన్ని కూడా కోరుతూ తెలుపుతున్నాను. ఈరోజు మేము కేసీఆర్ గారికి చిత్రపటానికి బాలాభిషేకం మా గ్రామం తరఫున మరియు మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున బాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మా చిరకాల వాద్య అయిన మామిడిపల్లి టు ఎన్నికల రోడ్డు గత 20-30 సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు అనుభవిస్తున్నాము. దాన్ని మా రమేష్ బాబు గారు అది ఆలోచించి పలు రకాలుగా విజ్ఞప్తులు చేసి ఇప్పుడు శాంక్షన్ జరిగింది. 3 కోట్ల రూపాయలు శాంక్షన్ జరిగింది కాబట్టి మేము మా ప్రజలంతా ఎంతో సంతోషంగా వెలిపిస్తున్నారు. దానికి మేము కేసీఆర్ గారికి మరియు మా ఎమ్మెల్యే ప్రియతమ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దాంట్లో భాగంగానే ఐ ఓట్ ఫర్ షూర్ అనే పేరుతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో 5K రన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి హాజరై 5K రన్ ను ప్రారంభించారు. తప్పకుండా
ఎంతలందరూ మన చీఫ్ గెస్ట్ గారు కానీ మన గెస్టులందరూ కూడా మనం ఒక సిస్టమేటిక్ అవుతారు కాబట్టి వెనకాల ఇంట్రీలు అంటే చాలా కార్యక్రమంలో ప్రత్యేకంగా దివ్యాంగులు కూడా పాల్గొనడం చాలా విశేషం. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ దివ్యాంగులు వాళ్ళు అప్పుడు ఒక వెహికల్ ముందు వెళ్ళాలి, వాళ్ళని ఫాలో చేసి మనం వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పూరినటువంటి ఆ బెలూన్ అలాగే కలెక్టర్ గారు ఫ్లాగా చేస్తూ ఈ కార్యక్రమంలో జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. ఒక్కసారి తప్పటితో మరి గట్టిగా తప్పట్లు స్పోర్ట్స్ స్కూల్ పిల్లలు, తర్వాత ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్, ఆర్మీ స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ప్రత్యేకంగా దివ్యాంగులు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అలాగే స్టాఫ్స్ అందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉండి గమనించుకున్న అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కొత్తగా ఇదివరకు ఓటు వేయాల్సింది వారిని వందల్లాస్ నారాయణ గారు వచ్చారా? ఏ ఆనంద్ వీలెందుకు పెడతారా మీరు నిలబడక? చెప్పండి రాజయ్య గారు. And also the groups are taken out from the visa and they are tallied just to make sure and ensure all the participants that the machine is functioning absolutely accurately and recorded successfully in the computer market which on the case the candidate or the building request the returning officer under section 5064 of ECOM. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ నేత మేడిపల్లి సత్యం. బోయినపల్లి మండలంలోని తడగొండ మల్కాపూర్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు పూలి లక్ష్మీపతి గౌడ్, కూస రవీందర్, ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, వనిల రమణారెడ్డి, భీమిరెడ్డి మహేశ్వరరెడ్డి, సింగర్ కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ పార్టీ పార్టీ.
ఈ సంవత్సరం డిసెంబర్ లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు రేపు 2024 జనవరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ కార్యక్రమాలు చేపడుతుందో తెలియజేయడానికి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చింది, ఫీజు రీయింబర్స్మెంట్ చేసింది, ఏకకాలంలో రుణమాఫీ చేసింది, ఇలా రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది, ఇలా పేదోడు ఎక్కడైనా యాక్సిడెంట్ ఏమైనా ప్రతి మారుమూల పల్లెకు కూడా 108 అంబులెన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు మరి ఈ 2024 జనవరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాహుల్ గాంధీ గారు చెప్పిన ముందే 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో ఇస్తాం. అదే ఇప్పుడు ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలకు పెంచే బాధ్యత రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇలా నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో భర్తీ చేసి ఇలా క్యాలెండర్ ఒక ఉద్యోగ క్యాలెండర్ పెట్టుకుని ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం పట్టుకుంది. ఇలా కేంద్రంలో అంటే ఎన్డీఏ సర్కార్ కానీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ కానీ కేవలం కొన్ని కుటుంబాల కోసమే పుట్టినట్టు కొన్ని కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలా దళితులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ మహిళలు కానీ విద్యార్థులు నిరుద్యోగులు అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 2023 డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి ఇలా కానుక ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఇలా చొప్పదండి నియోజకవర్గంలోనే ఈ 13 నియోజకవర్గాల్లోనే ఉమ్మడి జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా చొప్పదండి ప్రతి ఒక్క ఓటర్ మహాశయునికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేడు నాగుల పంచమి సందర్భంగా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో గల గాయత్రి మాత ఆలయాన్ని టీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ సందర్శించారు. నాగుల పంచమి సందర్భంగా నాగదేవతను దర్శించుకుని ఆది శ్రీనివాస్ పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు సాగరం వెంకటస్వామి, చంద్రగిరి శ్రీనివాస్, కనకరపు రాకేష్, నాగుల రాము, నేరెళ్ల శ్రీధర్, ఆలయ కమిటీ సభ్యులు అరుణ, భాస్కర్, భాగ్యలక్ష్మి, వాణి, మాధవి తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ప్రారంభించారు. చిన్నారులకు అంగన్వాడీ కేంద్రంతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎంపీపీ అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కన్నం మధు, అంగన్వాడీ సూపర్వైజర్ నిర్మల, నాయకులు కతరపాక కొండయ్య, చింతలపల్లి వెంకటరెడ్డి, కొంకటి మాధు, కొవ్వంపల్లి రాములు, బాబు తదితరులు పాల్గొన్నారు. వర్ధనాయ నమః.
ఎట్లా ఉండరు ఎంపీటీసీ చింతలపల్లి వెంకటరెడ్డి గారు మరి ఇతర గ్రామస్తులు మరియు జగరాపల్లె గ్రామ ఎంపీటీసీ కొంపటి మధు శిరీశ్వర గ్రామస్తులందరికీ ఓకేనా. ఈరోజు బోయినపల్లి మండలంలోని రామన్నపేట గ్రామంలో అంగన్వాడీ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. మొన్ననే జరిగిన నూతన నియామకాల్లో అంగన్వాడీ టీచర్ మరి అంగన్వాడీ ఆయా కొత్తగా నియామకం జరిగింది. మరి వారిద్దరూ కూడా ఇవాళ ఇక్కడ స్కూల్లో ప్రారంభోత్సవ దిన సందర్భంగా బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి స్థానిక సర్పంచ్ అన్నం మధు గారు మరియు మరి మొన్ననే మనకు బోయినపల్లి మండలంలో 3 ఆయా అంగన్వాడీ టీచర్లు 7 అంగన్వాడీ ఆయాలు కొత్తగా నియామకం జరిగింది. మండలంలో 43 మరియు బాలింతలకు తర్వాత అదే శిశువులకు బాలుల బాలికలకు మరి పౌష్టికాహారం అందించాలనే ఒక ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి మన ఐసీడిఎస్ సెంటర్లకు సన్న బియ్యం కానీ తర్వాత కోడిగుడ్లు కానీ బాలామృతం కానీ వివిధ రకాల మిల్లెట్స్ అంటే అవి కూడా సరఫరా చేయడం జరుగుతుంది. మరి వాటిని అందరూ గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలి, టీచర్లకు ఆయాలకు సహకరించాలి. మరి ఫుడ్ ఏదైతే వాళ్ళు పంపిణీ చేయడం జరుగుతుందో అది విధిగా అంగన్వాడీ సెంటర్కి వచ్చి తీసుకొని వెళ్ళి మరి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే మనము పౌష్టికాహారం లభిస్తుంది, దాని ద్వారా అందరు ఆరోగ్యంగా ఉంటారు, రక్తం అందుబాటులో ఉంటాయి కాబట్టి వారిని సద్వినియోగం చేసుకొని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ జై హింద్ జై తెలంగాణ. కావేరీ జలాస నిధవ ఓం కలిజాయ నమ ఓం శివాయ నమ ఓం శంకరాయ నమ ఓం సర్వపాయ నమ ఓం సర్వనేత్రాయ నమ ఓం సర్వగ్రంథాయ నమ ఓం సర్వవిద్వాయ నమ విద్వాంతరిక్ష ఇదం రుచాగ్రహాంతరేమ ఆ కూటముల మీద అత్యంత లేచి నమస్కారం స్థాపయామి పూజయామి ఓం చంద్రగ్రహ నీలగంధం నీలవర్ణం నీల ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పిఎస్సిఎస్ డైరెక్టర్ పెన్నులు బుక్కులు అందించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా పిఎస్సిఎస్ డైరెక్టర్ గాడిచెర్ల రామచంద్రం ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు బుక్కులు పెన్నులను అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ జ్యోతి, మాజీ సర్పంచ్ దేవయ్య హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వైస్ చైర్మన్ కుమ్మటి రాజమల్లు, ఎస్ఎంసీ చైర్మన్ భరత్ నాంపల్లి శ్రీనివాస్, ఉమేష్ భాస్కర్, ప్రధానోపాధ్యాయుడు రాజన్న, బాలరాజ్ పాల్గొన్నారు. మన చిత్తలపల్లి ప్రభుత్వ పాఠశాలలో నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. నేను ఏం చేయాలి స్కూల్కు ఏం చేయాలని అనుకుంటే, నేను మామూలుగా రోజు ఒక 2-3 రోజులు అడుగుతాను కాబట్టి చిన్నపిల్లలకు ఏదన్నా కొద్దిగా నాతో వ్యవసాయం చేయాలని నాకు మొన్న కొద్ది ఆలోచన వచ్చి వెంటనే వీళ్ళకి ఏమి వేయాలి అనుకొని చిన్నపిల్లలకు మర్చిపోక బుక్స్ మర్చిపో రెండు పెన్నులు ఇస్తే కొద్దిగా మనము కొంచెం వాళ్ళకు ప్రోత్సహించినట్టు అవుతుందని ఆలోచన వచ్చి నాకు వెంటనే టక్కన బుక్స్ను పెన్నులు తెప్పించినాను. నేను కోరుకునేది ఏంటంటే, ఇంతకుముందు మన చిప్పలపల్లి గత 10-15 సంవత్సరాల నుండి ఢిల్లీలో అవార్డు తీసుకుంది చిప్పలపల్లి గ్రామం అని. అలాగే మన స్కూల్ సుతా ముందుకు రావాలి, అవార్డు తీసుకోవాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన చిప్పలపల్లి గ్రామం అనేది 10 జాగాలు అవార్డు తీసుకుంటుంది. మనం పేపర్లలో ఆన్లైన్లో చూస్తున్నాము.
అదే విధంగా మన స్కూల్స్ బాగా ముందుకొని బాగా చదువుకొని మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులను వాళ్ళ కొంచెం మీ పిల్లలపైన శ్రద్ధ పెట్టి బాగా శ్రద్ధ చూపారని కోరుతున్నాను విద్యా ఉపాధ్యాయులను. అదేవిధంగా మేము మాతోని ఆయా సాయం ఇప్పుడు కాకుండా ప్రతి సంవత్సరానికి ఏదో మా ఆయా సాయం చేస్తామని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఇండిపెండెంట్ డైరెక్టర్ రామచంద్రం గారు వాళ్ళ సొంత ఖర్చులతో అందరు కూడా మొత్తం కంప్లీట్గా విద్యార్థులందరూ కూడా నోట్బుక్స్ పెన్నులు ఇవ్వడం జరిగింది. మరి గతంలో అయితే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అయితే అసలు ఒక ఇలా పాఠశాల ఎంత తయారైనాయంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం ఎప్పుడైనా గతంలో తల్లిదండ్రులు ఈ పిల్లలను తీసుకపోయి ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో ఉంటేనే నాణ్యమైన విద్యార్థి అసలు ప్రభుత్వ పాఠశాల అసలు విద్యనే రాదు టీచర్ ఉండరనే ఒక అపనమ్మకం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పాఠశాలకు అన్ని రకాల వసతులు ఇవ్వాలి. అదనపు తరగతి అక్కడ ఏంటి మాడం టాయిలెట్ వాచు నీటి వరకు వాచు లేకపోతే సన్న బియ్యం పిల్లలకు భోజనం మంచి పౌష్టికారం అందియాలని చేస్తున్నది వంటగదులు ఇలా రకరకాల కార్యక్రమాలతో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అలాగే మన కేటీఆర్ గారు మంత్రి అయిన తర్వాత మరి కార్పొరేట్ సంస్థలతో కూడా టైఅప్ అయ్యి వాళ్ళని కూడా కార్పొరేట్ సంస్థలను కూడా పాఠశాలలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంలో సిఎస్ఆర్ ఫండ్స్ రూపొందించి మరి అడిగిన వాళ్ళకి తప్పకుండా అదనోత్తర గదులు ఉండాలి విద్యా ఏది విద్యార్థులకు అనుగుణంగా ఉండాలని చెప్పి సిటిల్ హౌస్లో డిస్మెంటల్ చేసి కూడా కొత్త గట్టుకి ఇచ్చే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన మంత్రి గారి ప్రోత్సాహంతోనే అవుతుంది. మరి అలాగే పిల్లలకు కూడా పౌష్టికారం అందే విధంగా సన్నబియ్యంతో మెను ప్రకారం వాళ్ళకు భోజనం పెట్టాలని ఉద్దేశంలో అటు వంట ఏజెన్సీ వాళ్ళకు కూడా వాళ్ళకు జీవనభృతి కల్పిస్తూ వాళ్ళకు కొంత ఛార్జీలు పెంచుతూ ఈ రకరకాల కార్యక్రమాలతో ఇలా విద్యను మంచి ఉన్నత స్థాయిలో పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతున్నది. మనం తీసుకుంటూ మరి నాణ్యమైన విద్య పిల్లలు మంచి సక్రమ మార్గంలో పోయే విధంగా అదే విధంగా వాళ్ళు తీర్చిదాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు ఉన్నది. ఇప్పటివరకు కూడా మా ఉపాధ్యాయులు కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు. అందుకు కూడా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి మును ముందు కూడా మీకు అందరికీ మా గ్రామస్తులు అందరూ సహకారం ఉంటుంది కాబట్టి పిల్లలను మంచి దృష్టితో చూసి వాళ్ళకు మంచి విద్యను అందించే విధంగా చూడాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ పాఠశాలలో గాడిచెర్ల రామచంద్రం గారు తన సొంత డబ్బులతో పిల్లలకు పెళ్ళి బుక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లల ప్రోత్సాహం కల్పించడం జరుగుతుంది. అలాగే చాలామంది చాలా రకాలుగా స్కూల్లో పంపిణీ చేయడం జరిగింది. అలాగే మాచెట్టి లక్ష్మణ్ గారు టై బెల్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది స్వీట్లు పంపిణీ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లల ప్రోత్సాహం కల్పించడం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా చేయడం ఇలా అందరికీ ఇలా చేయడం వల్ల ప్రోత్సాహం కలిగించిన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు గౌరవ గాడిచెర్ల రామచంద్రం గారు మా చిప్పలపల్లి పాఠశాలకు పిల్లల ప్రోత్సాహం కోసం బుక్స్ అండ్ పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. దానికి వారికి ప్రత్యేకంగా స్కూల్ తరఫున మా పిల్లల తరఫున ప్రధానోపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గతంలో కూడా చాలామంది స్కూల్ అభివృద్ధి కోసం సహకరించి అనేక రకాలుగా ఫ్యాన్స్ కావచ్చు వాటర్ బాటిల్స్ అండ్ చైర్స్ అలాగే కొన్ని స్వీట్లు మళ్ళీ కొంతమంది పేరెంట్స్ నాకు తోచిన కాడికి సాయం అని చెప్పి మీరు దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పేసి అమౌంట్ రూపకంగా కానీ అనేక విధాలుగా చిప్పలపల్లి గ్రామంలో యువత కానీ పెద్దలు కానీ ప్రోత్సహిస్తారు. కాబట్టి ఈ స్కూల్కు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎక్స్ సర్పంచ్ దేవే గారికి అలాగే సర్పంచ్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ ఉప సర్పంచ్ నాంపల్లి గారికి ఏఎంసీ వైస్ చైర్మన్ అటువంటి రాజమల్లి గారికి యూత్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఉపాధ్యాయులు కూడా చక్కగా ఇక్కడ విద్యను అందిస్తున్నారు వారికి ఇలాగే మా సహకారం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇంకా ప్రైవేటు స్కూల్తో పోటీపడి పిల్లలకు మంచి విద్యను అభ్యసించాలని కోరుతున్నాను. ఇంకా ఈరోజు గాడిచెర్ల రామచంద్రం గారు మాజీ విద్యా కమిటీ చైర్మన్
మా పాఠశాలకు విద్యార్థిని విద్యార్థులందరికీ వాళ్ళు రాసుకోవడానికి నోట్బుక్లు మరియు పెన్నులు ఈరోజు వారు డొనేట్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ గ్రామంలో ముఖ్యంగా పేరెంట్స్ కమిటీ వాళ్ళు కానీ ఎస్ఎల్జీ చైర్మన్ కానీ సర్పంచ్ గారు కానీ మరి మాజీ సర్పంచ్ కానీ వారు ఈ పాఠశాల అభివృద్ధిలో నిరంతరంగా వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో లక్ష్మణ గుప్త గారు మా పాఠశాల విద్యార్థులందరికీ కూడా సుమారు 10,000 రూపాయలు ఇచ్చి వారికి టై బెల్ట్ ఐడెంటిటీ కార్డ్స్ కూడా వారు డొనేట్ చేయడం జరిగింది. అలాగే గౌరవ హనుమంతరావు గారు ప్రతి సంవత్సరం టాపర్స్ విద్యార్థులకు రివార్డ్స్ పారిశ్రామికంగా అంటే పిల్లలకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా డాక్టర్స్ ఇక్కడ ఉన్న ఎస్ఎంసీ చైర్మన్ గారు శ్రీనివాస్ జల్ల శ్రీనివాస్ గారు ఎప్పుడంటే అప్పుడు పేరెంట్స్ మీటింగ్కి రమ్మంటే వాళ్ళు ఇచ్చి వారి ఇచ్చే వారి యొక్క అమూల్యమైన సలహాలు ఇచ్చుకుంటూ వారి పిల్లల్ని కూడా ఈ పాఠశాలలో చేర్పించడం జరుగుతున్నది. వారికి ప్రత్యేక అభినందనలు. అలాగే మా గౌరవ సర్పంచ్ జ్యోతి మేడం గారు వారి ఇద్దరు కుమారులను కూడా ఇదే పాఠశాలలో చదివించి మండలంలో ఏ సర్పంచ్ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించిన దాఖలాలు అయితే నాకు కనిపించలేదు మన మండలంలో. కానీ మన గౌరవ సర్పంచ్ గారు వారి ఇద్దరు పిల్లల్ని మాపై ఉన్న నమ్మకంతో ఇదే పాఠశాలలో చేర్పించి వారు ప్రతిరోజు కూడా ఈ పాఠశాల డెవలప్మెంట్లో సూచనలు ఇచ్చుకుంటూ మరి డైరీని కూడా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో రెడ్డి సంఘం నూతన భవనంలో సత్యనారాయణ వ్రతంతో పాటు న్యావాసన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కూర అంజిరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు మద్దుల రాజరెడ్డి, గడ్డమే శ్రీకాంత్ రెడ్డి, చక్రధరెడ్డి, లింగారెడ్డి, ఎల్లారెడ్డి, పోస్ట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎడల చేతులు అక్షతలు వేసుకోండి, కుడి చేతిలో పెట్టుకోండి, కుడి పొర మీద పెట్టుకోండి, చూపించండి. ఇట్లా ఇగో ఎడల చేతి ఎడల చేతులు అక్షతలు వేసుకోవాలి, కుడి చేతి ఇట్లా. అందరూ మమ అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యవహారిక సాంద్రమానైన ప్రభవాది సత్యా సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరస్య కార్యంలో నాగంపేట గ్రామంలో ఈ రెడ్డి సంఘ భవనమని అనుకునేటువంటి వాళ్ళకు కూడా అయ్యా మీ అందరి బాధ్యతలు తీసుకొని అక్కడ అయ్యగారు పైన కూర్చున్నారు. మీ అందరి బాధ్యతలతో కింద ఉన్నటువంటి అనివాసితానాం సర్వే భక్త జనానాం సబంధువర్గాణాం వర్తమాన కాలత్రయేషు కాలత్రయేషు పరకీయ ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపారాయ స్వాహా, ఓం మధ్యే మధ్యే స్వామోదకం సమర్పయామి, అమృతాపిఠా నమసి ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తౌ పాదౌ ప్రక్షాళయామి, గండూష ఆగమనీయం సమర్పయామి. మూడు ప్రదక్షిణాలు పాపాత్మా పాప సంభవ
ఇటు ముఖం చేయి అక్కడ నిలబడి ఆగం చెయ్యకు నాగంపేట గ్రామంలో రెడ్డి సంఘము ఈరోజు మేము ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రెడ్డి సంఘం జిల్లా బాడీ మరియు మండల బాడీ అందరు వచ్చినందుకు చాలా కృతజ్ఞులమై ఉంటాం. ఎన్ఎండి గారు ఇంకా జిల్లా అధ్యక్షులు గారు మా సంఘాన్ని చూశారు, మాకు కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నాను. నాగంపేట మండలం నాగంపేట గ్రామంలో పండగ వాతావరణం చూసి మేమందరము ఎంతో సంతోషిస్తున్నాం. ముఖ్యంగా గ్రామాధ్యక్షుడు రాజడన్న గారికి మమ్మల్ని ఇంత మంచి పండగ వాతావరణం ఇన్వైట్ చేసినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రెడ్డి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఈ నాగంపేట రెడ్డి బంధువులందరికీ ముఖ్యంగా వీళ్ళందరికీ ఇంత పెద్ద రెడ్డి సంఘం కట్టడానికి అభినందనలు తెలియజేస్తూ నిజంగా చూస్తే కూడా ఇక్కడ ప్రతి రెడ్డి బిడ్డది కూడా వేరే గ్రామంలో కూడా సిరిసిల్ల కన్నా ఎక్కువ ఫంక్షనల్ కనబడుతుంది. దీనికి అన్నగారు అడిగినట్టు 100% మా రెడ్డి జిల్లా సంక్షేమ సంఘం తరఫున అన్ని విధాల మేము సహాయసహకారాలు అందిస్తామని మీ అందరి ముందు హామీ ఇస్తూ ఇంతటి మంచి డెవలప్మెంట్ చేసినందుకు మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేమందరం చూసిన సంతోషం వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.